హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 ఒక మాట దావీదునుడైన పౌలు గారు రాశారు, మన నిరీక్షణ మన జీవితానికి ఎలాంటిదో అక్కడ మాట రాశాడు. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని రెండు సంగతులను బట్టి, ఒకటి మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులను మనకు ధైర్యం కలిగినట్లుగా ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. ఈ నిరీక్షణ 19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు ఎలా ఉందట, లంగర్ అనగా యాంకర్. ఒక ఆదివారం చెప్పాను, పౌలు గారు వేసిన 4 యాంకర్లు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు 4 యాంకర్స్ వేశాడని ఒక ఆదివారం విన్నాం మనం. ఇప్పుడు గమనించండి, క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది ఒక లంగర్ వలె ఉపయోగపడుతుందనగా ఒక యాంకర్. ఏ విధంగా ఓడను పటిష్టంగా పట్టి ఉంచుతుందో, శ్రమల్లో తుఫానుల్లో కష్టాల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక యాంకర్ ఒక ఓడకు ఎలా సహకరిస్తుందో నిరీక్షణ కూడా మనకు అలాంటిదే. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, దుఃఖం వస్తుందని లేకపోతే ఓడిపోయానని జీవితంలో శ్రమలు వచ్చాయని కష్ట పరిస్థితులు వచ్చాయని కృంగిపోవద్దు. ఒకటే నిరీక్షణ, ఒకటే గమ్యం, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, ఒకరోజున దేవుడు నన్ను నిలబెడతాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆయనను వాడుకుంటాడు తన మహిమార్థమయని. ఎవరైతే ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు, వాడుకుంటాడు. ఒకనొక ప్రాంతంలో ఒక రైతు, అతని దగ్గర 2 కుండలు ఉన్నాయి. ఆ 2 కుండలను కూడా తన దగ్గర ఉన్న ఒక కావిడి మీద వేసుకుని, ఒక కుండ అటు మరొక కుండ ఇటు పెట్టుకుని, తన దగ్గరలో ఉన్న ఒక సెలయేరులోంచి నీళ్లు తీసుకొచ్చి తన దగ్గర ఉన్న ఉద్యానవనాన్ని ప్రతిరోజు తడుపుతూ ఉన్నాడు. ఆ కుండలను దాదాపు 2 ఉపయోగించాడు. 2 ఆ కుండలను ఉపయోగిస్తుంటే అందులో ఒక కుండ, ఒక పాట్ ఒక రోజున మాట్లాడుతుందండి అతనితో, నేను పగిలిపోయాను కదా, నీవు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు నాలో ఉన్న బీటలను బట్టి లేకపోతే నాలో ఉన్న చిన్న చిన్న పగులను బట్టి సగం కన్నా నీళ్ళు ఎక్కువ రావట్లేదు, బట్ స్టిల్ నా పట్ల నువ్వు చాలా ప్రేమను కలిగి ఉన్నావు, నన్ను పడేయలేదు ఎక్కడ దూరంగా, నన్ను దూరంగా ఎక్కడో విసిరేయలేదు, బట్ స్టిల్ నీవు నన్ను వాడుకుంటున్నావు, నన్ను ఉపయోగించుకుంటున్నావు. ఏం జరుగుతుంది, నేను ఉపయోగం లేని వ్యక్తిని కదా, నా జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా, నా జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా, కానీ ఎందుకు నన్ను నువ్వు వదిలిపెట్టట్లేదు, నేను ఉపయోగం లేని వ్యక్తిని కదా అని ఆ కుండ చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ రైతు అన్నాడట, ఐనో నిన్ను తీసుకొచ్చి ఆ కావిడిలో పెట్టిన మొదటి రోజే నీలో పగుళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, నువ్వు బలహీనరాలు అని నాకు తెలుసు, నీలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఉపయోగించుకోవాలని నీ ద్వారా నా ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఆశించి నేనేం చేసానో తెలుసా, ఆ సెలయేరు నుండి మన ఉద్యానవనానికి వచ్చే ఆ దారిలో నిన్ను ఎటువైపు అయితే నేను మొయ్యాలనుకున్నానో ఆ వైపు అంతా కూడా చిన్న చిన్న మొక్కలు నాటుకుంటూ వచ్చాను, చిన్న చిన్న మొక్కలన్నీ కూడా మార్గం అంతా నాటుకుంటూ వచ్చాను. నువ్వు గమనించావో లేదో, నేను సెలయేరులో నీటిని ముంచిన తర్వాత నిన్ను ఆ మొక్కల వైపుగా నేను నడిపించడం మొదలుపెట్టాను. అంటే నేను మోసే ఆ కావిడిలో నిన్ను ఎటు ప్రక్క ఉంచానంటే, నేను నాటిన మొక్కలన్నింటి వైపు నేను ఉంచేసరికి నీలోంచి రాలిపడుతున్న ఒక్కొక్క నీటి చుక్క వృధా కావట్లేదు, అది వేస్ట్ అవ్వట్లే, అది ఆ మొక్కల మీద పడుతూ అవన్నీ ఎదుగుతున్నాయి. ఒకసారి రా వెళ్ళి చూద్దామని చెప్పి ఆ మార్గాన్నంతా చూపిస్తూ ఉంటే ఆ మొక్కలన్నీ కూడా విర్రబూసి చక్కని పుష్పములు చక్కని కాయలు కాస్తూ ఆ మొక్కలన్నీ కూడా ఎదుగుంటే ప్రభు చెప్పి ఆ రైతు చెప్పాడట, నీలో నుండి జారి పడుతున్న నీటి బిందువులతో పెరిగిన మొక్కలు చూడు. నువ్వు బలహీనరాలవి నాకు తెలుసు, నీవు పనికిరాని దానివి నాకు తెలుసు, నువ్వు జీవితంలో ఓడిపోయిన దానివే, నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి కొన్ని పగుళ్ళు ఒకవేళ నీ జీవితానికి వచ్చి ఉండొచ్చు, కానీ ఐఎమ్ ది మాస్టర్, నేను వాడుకోవడంలో నేను నాయకుడిని గనుక, నేను మాస్టర్ని గనుక నాకు తెలుసు నేను అలా ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలా అనిపిస్తూ ఉంటే, వెస్లీ గారు నాకంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదండి దేవుని చేతిలో వాడబడ్డానికి, నాకు డబ్బులు లేవండి నా దగ్గర వాక్చాతుర్యం లేదండి, ఐఎమ్ నాట్ అన్ ఎలక్వెంట్ స్పీకర్, నాకు మాట్లాడడం చేత కాదు, చాలా సిగ్గు, ఎవరితో మాట్లాడాలన్నా ఎవరి ముందు నిలబడాలన్నా మాట్లాడలేకపోతున్నాను, నాకు చదవడం రాదు రాయడం రాదు, నాకు మరొకటి లేదని రకరకాలుగా కొన్నిసార్లు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని కృంగిపోతుంటాం, అయ్యో నేను వాడబడలేకపోతున్నా, అయ్యో నేను దేవుని కోసం జీవించలేకపోతున్నానని. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్,
When you place your life in the hands of God, He knows. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత ఆయనకు తెలుసు నేను ఎలా వాడుకోవాలో, ఆయనకు తెలుసు నిన్ను ఏ ఉద్దేశాల కోసం వాడుకోవాలో. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఒదిగిపోవడమే. ఆయన చేతిలో సమర్పించుకోను. దేవా, నా జ్ఞానం, నా శక్తి, నా బలం ఏది కాదయ్యా. లార్డ్, అకార్డింగ్ టు థై విల్, అకార్డింగ్ టు థై పర్పస్, జస్ట్ యూజ్ మీ లార్డ్. ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టానో, నన్ను ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చావో, ఆ ఉద్దేశం నా ద్వారా నెరవేర్చండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే, ఆయన ఎందు ఆశ పెట్టుకోగలిగితే, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ఎన్నటికీ సిగ్గు నొందరు. దేవుడు కూడా వారిని విడిచిపెట్టేవాడు కాదు, వారిని వాడుకుని ఉన్నతమైన స్థలం నిలబడతాడు. అర్పిద్దాం మన జీవితాల ప్రభుకి. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.